సంచలన వాంగ్మూలం చెల్లెలపై బొగ్గుమన్న జగన్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర గురించి వివరణ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీయ కుటుంబ సభ్యులు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర గురించి వివరణ కడప ఎంపీ టికెట్పై మా కుటుంబంలో వివాదం వివేక టికెట్ వస్తే వారు ఉనికి ఇబ్బంది అందుకే చంపించారని మాకున్న సమాచారం ఢిల్లీలో సిబిఐ అధికారులకు షర్మిల వాంగ్మూలం అంతకుముందే ఆమెకు సిబిఐ నోటీసులు గత నెల 7వ తేదీన ఢిల్లీకి వెళ్లి స్టేట్మెంట్ ఇదంతా కూడా పత్రికల్లో దినపత్రికలో ఈ రోజు వచ్చింది గోడ మునుగోడ ఎన్నిక జరుగుతా ఉంది రేపు చంద్రబాబు నాయుడు గారు బాదురే బాదురు కార్యక్రమం నందిగామ జగ్గేపేటలో ఉంది అందుకనే ఈ రోజు నిన్న తెల్లవారు జామున 2:30 3 గంటలకి కోండల్లాగా సిఐడి పోలీసులు తాగి వచ్చి తలుపులు బాగలగొట్టి మహిళల్ని కించపరుస్తూ పక్కకు తోసేసి అయ్యన్న పాత్రుడి గారిని 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అయింది ఈ 40 సంవత్సరాల్లో 6 సార్లు ఎమ్మెల్యే మంత్రి ఒకసారి ఎంపీ 6 సార్లు ఎన్టీ రామారావు గారి కేబినెట్ లో చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో నిజాయితీగా పనిచేసిన బలమైన బీసీ నేత బడుగు బలహీన వర్గాలకి రాష్ట్రవ్యాప్తంగా ఒక ఊపిరిలాగా అయ్యన్న పాత్రుడి గారు ఇచ్చే స్టేట్మెంట్లు ధైర్యంగా ఆయన మాట్లాడే విధానం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆయన చేసే పోరాటం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్ని ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది ఆయన అరెస్ట్ చేయాలని 14 కేసులు ఆయన మీద పెట్టారు 14 కేసులు పెట్టడమే కాకుండా ఆయన కుమారుడు చింతకాయల విజయనే అరెస్ట్ చేయాలని హైదరాబాద్లో ఆయన ఇంటి మీద 200 మంది పోలీసులను తీసుకెళ్లారు